కష్టపడే తత్వం, ఏదైనా సాధించాలనే కృతనిశ్చయం ఉండాలే గాని కష్టాల సేద్యాన్ని కూడా లాభాల బాటలో నడిపించవచ్చని నిరూపిస్తున్నాడు నారాయణపేట జిల్లా యువరైతు. నూతన రకాలను ఎన్నుకుని ఆధునిక సాగు పద్ధతులను అందిపుచ్చుకుని పుచ్చ సాగు చేపట్టి సిరుల పంట పండిస్తున్నాడు. మార్కెట్ నాడిని తెలుసుకుని సీజన్కి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పంట సాగు చేస్తూ విజయపథంలో ముందుకెళ్తున్నాడు. ఎండలు మండేవేళ ఎర్రటి పుచ్చకాయలు శరీరాన్ని సేద తీరుస్తాయి. ఈ మధ్య అన్ని సీజన్లలోనూ పుచ్చ అందుబాటులో ఉంటున్నా వేసవికాలంలో లభించే పుచ్చకాయలు రుచితో పాటు నాణ్యతలో మిన్నగా ఉంటాయి. వేసవిలో పుచ్చకు మంచి గిరాకీ ఉంటుంది. అందుకే మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలు సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు నేటితరం యువరైతులు. నారాయణపేట జిల్లా నర్వమండలం పాతర్చేట్ గ్రామానికి చెందిన యువరైతు ఆవుల సురేష్ తనకున్న 6 ఎకరాల పొలంలో పుచ్చపంట పండిస్తున్నాడు. అందరిలా మూస ధోరణులను పాటించకుండా ఆధునిక సాగు విధానాలను అందిపుచ్చుకున్నాడు సురేష్. ఎత్తైన బెడ్లపై సాగు చేయడంతో పాటు డ్రిప్ మల్చింగ్ పద్ధతిని అనుసరించాడు. మొక్కకు మొక్కకు మధ్య 1.5 అడుగుల దూరంలో జిగ్జాగ్ పద్ధతిని పాటించి ఎకరాకు 4,500 మొక్కలు నాటుకున్నాడు. మేలైన యాజమాన్య పద్ధతుల ద్వారా ఒక్కొక్క కాయ సైజు 5 నుంచి 8 కిలోల పైనే కాస్తోంది. ఎకరాకు 20 టన్నుల పైనే దిగుబడిని పొందుతున్నట్లు యువరైతు సురేష్ చెబుతున్నాడు. ఈ వాటర్మిలన్ వచ్చేసి ఎనీ సీజన్లో అయినా కల్టివేట్ చేయొచ్చండి, కాకపోతే కొంచెం రెయినీ సీజన్లో కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాటర్మిలన్కి మెయిన్ పాయింట్ వచ్చేసి ల్యాండ్ ప్రిపరేషన్. మట్టి బాగా లూజ్గా ఉండాలి, చాలా. ఎంత లూజ్గా ఉంటే అంత గ్రోతింగ్ ఉంటుంది దీంట్లో. సో ఫ్లవ్ వేసుకోవాలి, లేకపోతే 5 నాగళ్ళు 2 టైమ్స్ అనే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ రూటోవేటర్ కొట్టుకోవాలి. అలా మట్టిని మొత్తం బాగా లూజ్గా చేసుకున్న తర్వాత బెడ్స్ రే చేసుకోవాలి. బెడ్ రే చేసిన తర్వాత ఓ బెడ్ మీద కొంచెం లైన్లాగా కొట్టాలి, ఎందుకంటే ఈ పెండ ఎరువు అని డిఏపి పొటాషియల్ అని ఇలాంటివి వేసుకోవడానికి గ్యాప్ కావాలి. కాబట్టి బెడ్ రేజ్ చేసిన తర్వాత కొంచెం దాని మీద మళ్ళీ ఇవన్నీ వేసుకొని బెడ్ మళ్ళీ మట్టి కప్పేసేయాలి. డ్రిప్ ఇన్లైన్ డ్రిప్ వేసుకోవాలి దీనికి. తర్వాత మల్చింగ్ లేయింగ్ చేసుకోవాలి. మల్చింగ్ లేయింగ్ అయిపోయిన తర్వాత హోల్స్ మార్కింగ్ చేసుకోవాలి. హోల్స్ వచ్చేసి ప్లాంట్ టు ప్లాంట్ 1.5 ఫీట్ నుంచి 2 ఫీట్స్ వరకు పెట్టుకోవచ్చు. జిగ్జాగ్గా వేసుకోవాలి, లైన్గా స్ట్రైట్గా కాదు, జిగ్జాగ్గా వేసుకోవాలి. ఫీట్నర ప్లాంట్ టు ప్లాంట్ వేసుకుంటే నీకు ఎకరాకు వచ్చేసి 4,800 ప్లాంట్స్ వచ్చేస్తాయి. అదే 2 ఫీట్లు ప్లాంట్ టు ప్లాంట్ పెట్టుకుంటే ఎకరాకి 3,600 మొలకలు వస్తాయి. అలా హోల్ మార్కింగ్ చేసిన తర్వాత అండ్ మీరు సీడ్ సోయింగ్ డ్రై ల్యాండ్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే వెట్ ల్యాండ్లో అయినా పెట్టుకోవచ్చు. అంటే నీళ్లు పెట్టి పారబెట్టి అయినా తడి దాంట్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే పుట్టి మట్టిలో అయినా సరే సీడ్ సోయింగ్ చేసుకోవచ్చు. సీడ్ సోయింగ్ చేసిన ఒక 3 to 4 డేస్లో మీకు జర్మినేషన్ అనేది వచ్చేసి మొలకలు బయటపడతాయి. విలేజ్లో ఏం చేస్తారంటే ఇలా మల్చింగ్ డ్రిప్ వేయకుండా జస్ట్ ఇలాగా కాల్వలాగా చేసేసి చేస్తూ ఉంటారు. అలా చేసే అంటే మంచి దిగుబడి రాదు అండ్ మంచి గ్రోతింగ్ కూడా ఉండదు, కాయ కూడా షేనింగ్గా నీట్గా ఉండదు. దానివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది. మల్చింగ్ వేసుకుని డ్రిప్ వేసుకుని చేస్తే ఈల్డింగ్ దిగుబడి బాగా వస్తుంది అండ్ గ్రోతింగ్ బాగుంటుంది అండ్ వాటర్ కూడాను ఆరిపోదు. దీని లైఫ్ వచ్చేసి 65 to 70 డేస్లో టోటల్ క్రాప్ అయిపోతుంది, హార్వెస్టింగ్ అయిపోతుంది. పండుగ కానీ స్టేజ్లో చిన్న స్టార్టింగ్ స్టేజ్ పిందలు పెడే స్టేజ్లోనే పండుగ కానీ దాన్ని హోల్డ్ చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇలాగ ట్రాప్ గార్డ్స్ అని ఇవి పెట్టుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. వీటికి ఇలా అతుక్కోబోతుంది. పండుగ కానీ ఒకటే కాదు, వేరే తెల్లదోమని పచ్చదోమని ఏవైనా సరే దీనికి ఫ్లై అవుతూ వెళ్ళి వీటికి టచ్ అయితే చాలు, డైరెక్ట్గా వీటికి అతుకో. దానివల్ల చాలా వరకు మ్యాక్సిమం కంట్రోల్ చేయొచ్చు. ఒకేసారి పంటనంతా సాగు చేయకుండా మార్కెట్ గమనాన్ని అనుసరించి పంట చేతికి వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా పంట సాగు చేస్తున్నాడు సురేష్. 1 ఎకరానికి 60 నుంచి 80 వేల వరకు పెట్టుబడి అవుతుందని, ప్రస్తుతం కిలోకి 8 నుంచి 8.5 రూపాయల వరకు ధర పలుకుతోందని చెబుతున్నాడు. అన్ని ఖర్చులు పోను లాభదాయకమైన ఆదాయం లభిస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మిగతా పంటలతో పోల్చుకుంటే తక్కువ కాలంలోనే చేతికి వచ్చే పంట కావడంతో పుచ్చసాగే మేలంటున్నాడు ఈ యువరైతు. 60 నుంచి 70 వేలు ఖర్చు అవుతుంది అండ్ దీని దిగుబడికి వస్తే ఎకరాకి 24 టన్నుల నుంచి 30 టన్నుల వరకు వస్తుంది. అయితే నాకైతే 30 టన్నులు వచ్చింది. నేను యాక్చువల్గా ఒక 6 ఎకర్స్లో ఇవన్నీ కల్టివేట్ చేస్తున్నాను అండ్ అందులో 6 ఎకర్స్ కంప్లీట్గా ఒకటేసారి వేయలేదు, 2 ఫ్లాట్స్గా డివైడ్ చేశాను. అంటే ఆల్టర్నేట్గా 1 మంత్ గ్యాప్ ఇచ్చేసి ఒక ఫ్లాట్లో ఫస్ట్ చేశాను, ఇంకో 1 మంత్ గ్యాప్ ఇచ్చి ఇంకో ఫ్లాట్లో చేశాను. అంటే ఆల్టర్నేట్గా రొటేషనల్ అవుతుంటుంది అని చెప్పేసి. ఆల్రెడీ ముందు పెట్టిన ఫ్లాట్ హార్వెస్టింగ్ అయిపోయింది, అది మళ్ళీ సీడ్ సోయింగ్ చేశాను, అది ఇంకో ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. ఇదైతే కంప్లీట్ ఇది దాని తర్వాత పెట్టింది, ఇది హార్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ 2 పనులు అయిపోయాయి, ఈరోజు మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్నాము. మా ఇప్పుడు ప్రజెంట్ రేట్ అయితే వచ్చేసి 8 రూపీస్ నడుస్తుంది. యాక్చువల్గా నేను ఆ ఫ్లాట్లో హార్వెస్టింగ్ చేసినప్పుడు 15.5 పోయింది నాకు. సో నాకైతే ఇప్పుడు కేజీ 8, 8.5 పోతుంది. అంటే నాకు టన్నుకు వచ్చేసి 8,000, 8,500 పడుతుంది.
కూలీల ఖర్చులు, ఫర్టిలైజర్లు, మల్చింగ్, డ్రిప్, ఫస్ట్ నుంచి ల్యాండ్ ప్రిపరేషన్ అన్ని వేసుకున్నా సరే ఒక 80,000 కన్నా ఎక్కువ అవ్వదు. నాకు ఇప్పుడు ప్రజెంట్ రేట్ దొరికిన దానికి వచ్చిన దాంట్లో ఈ ఖర్చులన్నీ తీసేసినా సరే ఎకరాకి 1,00,000 నుంచి 1,20,000 వరకు మిగులుతున్నాయి. నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది వాటర్ మిల్లర్ అని చాలా షార్ట్ పీరియడ్ 70 డేస్లో కంప్లీట్ హార్వెస్టింగ్ అనే అయిపోతుంది, 65 to 70 డేస్లో. అదే వేరేది కంపేర్ చేసుకుంటే అది రిస్క్ ఉంటుంది, అందులో టైం టేకింగ్ ఉంటుంది. ఇదైతే తక్కువ రోజుల్లో తొందరగా అయిపోతుంది. కాయ మంచి పరిమాణంలో ఊరటం, నాణ్యత కూడా బాగుండటంతో వ్యాపారులు సైతం తోట వద్దకే వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నారు. బాగుండదు ఎరిగే తోట వేసుకోవడానికి, ఇంకా మా గిందుట్లోనే కూలి అవి వాడతాయి, అయితే 20,000. మేమే తోట దగ్గరకు వచ్చి బేరం చేసుకొని తీసుకొని పోతాం మేమే. ఇంక వాళ్ళు తోటలలో వచ్చి మాకు ఫోన్లు చేసి ఇట్లా ఉండవు ఇట్లా లేదంటే మాకేమన్నా గిట్టుబాటు వస్తావా అని మేము కూడా తీసుకెళ్తాం, మాకు కూడా ఇన్ని పైసలు వస్తావని అనుకుంటున్నాం. హైదరాబాద్ రేట్ ఎక్కువ అవుతుంది, ఇంకా మాకు ఇన్న గాల కూర్చున్నతోనే ఇంకా రోడ్డు మీద అట్లా వేసుకపోతాం, 10-11 లక్ష వేసుకపోతాం. మేము అక్కడ 12 లక్ష 10 లక్ష కూడా అమ్ముతాం. తోటలో కాయ మంచి అభివృద్ధంగా దిగింది, మంచి మంచిగా పండించడం, మంచిగా దిగింది కాయ. ఇక్కడ కూడా అంత మంచిగా పండియాలే, అంత మంచిగా పండించుడు. వీడికి 3 సంవత్సరాల అన్న దగ్గర కొనుగోలు చేయబట్టి మంచిగా పండించి మంచిగా చేస్తున్నాడు. మాకు కూడా మళ్ళా మళ్ళా రావాలని అనిపిస్తుంది. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇట్లా పండియాలి, మంచిగా ఇట్లా చేయాలని చెప్తున్నాం. ఒక 2 కిలోలకెళ్ళి 6 కిలోల కాయ వరకు ఉన్నాం అన్నట్టు, మంచిగా పండించి మంచిగా ఇది చేస్తున్నాడు అన్నట్టు. 1 కిలో ఇది 8.5 లక్షలకే మేము కొనుగోలు చేస్తుంటాము. ఇంకా మంచి మార్కెట్ రేట్లు ఉంటుందంటే 15 రూపాయలకు కూడా కొనుగోలు చేసినాం అన్నట్టు, మార్కెట్ ను బట్టి రేటు పెడుతుంటాం అన్నట్టు. మూస పద్ధతిని పక్కన పెట్టి ఆధునిక విధానాలను అందిపుచ్చుకుని లాభాలను ఆర్జిస్తున్నాడు ఈ యువ రైతు. తోటి రైతులు కష్టాల సాగుకు స్వస్తి పలికి సీజన్కు అనుగుణంగా పంటల సాగు చేయాలని సూచిస్తున్నాడు.